హాయ్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. అదేంటంటే, విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్లో మత ప్రచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఈరోజు వెలుగులోకి ఒక యువకుడు తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇటువంటి వాటిని మనం ఊరికనే విడిచిపెట్టకూడదు. మరియు ఆ యువకుడు వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా అటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు విలేజెస్లో మాత్రమే, గ్రామాల్లో మాత్రమే జరుగుతున్నటువంటి ఇటువంటి మత ప్రచారాలు ఇప్పుడు నేరుగా హాస్పిటల్స్కి వెళ్ళి, బాగులేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ రోగుల్ని సందర్శించి వాళ్ళతో దేవుణ్ణి నమ్ముకోండి అని బలవంతం చెప్పడం, మరియు వాళ్ళని మతం నుంచి మార్పిడి చేయడం వంటి ఇటువంటి జరుగుతున్నాయి. కనుక మనం ముందుగా స్పందించాలి. ఏమ్మా, ఒక నిమిషండి, మిమ్మల్ని ఎవరైనా పెంచమన్నారు ఇక్కడ? వాళ్ళకి చెప్పాం ఆల్రెడీ, మీరు కూడా ఇక్కడే పంచుతున్నారు. ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? మీరు పర్మిషన్ లేకుండా బైబిల్ ఎందుకు పంచుతున్నారు ఇక్కడ? పర్మిషన్ లేకుండా మొత్తం ఎంతమంది వచ్చారండి? మొత్తం ఎంతమంది వచ్చారు? మీ టీం ఎంతమంది వచ్చారు? పబ్లిక్ ప్లేస్ అండి, మీకు చెప్పాం కదా. మరి వీళ్ళు కూడా పంచుతున్నారు ఇంకనా? గవర్నమెంట్ హాస్పిటల్లో బైబిల్స్ పెంచడం ఏంటి? ఎవరన్నా అడుగుతారు? అడగరండి, వాళ్ళ ఇష్టం. ఏండి, మా అబ్బాయికి బాగులేదని గత 3 రోజులుగా కేజీహెచ్లో ఉంటున్నాండి. కుర్రోడికి విరేచనాలు, వాంతులు, హెల్త్ బాగోలేదు. గత 3 రోజులుగా కేజీహెచ్లో ఉంటున్నాం. అది ఎస్రాయవరం మండలంలో, విశాఖ డిస్టిక్కే, రేవు పొలవరం అనే గ్రామం. నా పేరు శివాజీ. రాజేంద్ర ప్రసాద్ వార్డులో విపరీతమైన మత ప్రచారం జరుగుతుంది, క్రైస్తవ మత ప్రచారం. ఉచితంగా బైబిల్ పంచుతున్నారు. వాళ్ళకి ఫండ్ ఎక్కడది? డబ్బులు ఎక్కడవి? అబ్రాడ్ నుంచి వస్తుంది, విదేశాల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు విస్తృతంగా బైబిల్ ఉచితంగా పంచుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే, హాస్పిటల్లో మేనేజ్మెంట్ కానీ, అక్కడ ఉండే సెక్యూరిటీ కానీ, వాళ్ళ యొక్క లోపం వల్ల ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా చూసి చూడాలన్నట్టు వదిలేయటం, 10-20కి లొంగిపోవటం, వీళ్ళు మత ప్రచారానికి జనాలు ప్రలోభపడటం, అమాయకులని, హిందువులని ఈ విధంగా మతం పేరుతో మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది అని చెప్పేసి వచ్చి ప్రార్థనలు చేయటం, వీళ్ళు వచ్చేయటం డైరెక్ట్గా బైబిల్ పంచేయటం, ప్రార్థనలు చేసేయటం, ఈ పద్ధతి ఎందుకో బాగలేదండి. బాగా ఖండించాల్సిన విషయం. ఇక్కడ హిందువ, క్రైస్తవ, ముసలమాన అనేది కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి ఒక భారతీయుడిగా చూస్తే, ప్రభుత్వ కార్యకలాపాలు జరిగే ఎలాంటి కార్యాలయాల్లో, ఆఫీషల్లో, గవర్నమెంట్ ఆఫీషల్లో కానీ, గుడిల్లో కానీ మరియు బడిల్లో కానీ, ఇంట్ల దగ్గరికి వచ్చి కానీ మత ప్రచారం చేయకూడదు. దీన్ని 100% ఖండించి దీన్ని వ్యతిరేకించాలి. కాబట్టి వైజాగ్లో కేజీహెచ్, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఉన్నా, అక్కడ రాజేంద్ర ప్రసాద్ దగ్గర వార్డులు ఇలా ఎక్కువగా జరుగుతుంది. పక్కనే పిల్లల వార్డు దగ్గర ఉన్నా నేను, జస్ట్ అలా బయటికి వెళ్తుండగా వీళ్ళ యొక్క కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు చూసి ఎందుకో బాధ అనిపించి అలా వెళ్ళాను. కాబట్టి అందరూ ఆలోచించండి, మనం కూడా మత ద్వేషంతోనో, వ్యక్తిగత ద్వేషాలతోనే కాకుండా రాజ్యాంగబద్ధంగానే ఆలోచిద్దాం, చట్టబద్ధంగానే ఆలోచిద్దాం, ఆలోచించి దాన్ని ఎదుర్కొందాం. నా పేరు శివాజీ, మాది విశాఖ డిస్టిక్, ఎస్రాయవరం మండలం. ఓకే అండి, థ్యాంక్ యూ.
మీరు పిలిచారమ్మా ఇవన్నీ, మీరు పిలిచారు ఇవన్నీ, పిలవలేదా? డబ్బులు ఎంత ఇచ్చారు అమ్మ బుక్కి? ఫ్రీగా పెంచుతున్నారా? ఎవరు పెంచమన్నారమ్మా మిమ్మల్ని? ఎవరు పెంచమన్నారు? అదే మిమ్మల్ని ఎవరు పంపించారు? అదే ఎవరు పంపించారు? ఎందుకు వచ్చారు? అలా పెంచకూడదని తెలియదు, గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి రాకూడదని తెలియదండి మీకు, తెలిసే తెలియదా మీకు? గవర్నమెంట్ హాస్పిటల్ రాకూడదని తెలిసే తెలియదా? ఫ్రీగా ఇస్తే, ఫ్రీగా అయితే ఇస్తారా? ఎందుకు ఇస్తారు ఫ్రీగా? గవర్నమెంట్ హాస్పిటల్లో మత ప్రసారమైన జరగకూడదు, హిందూ అయినా క్రిస్టియన్ అయినా సరే. ఏంటి అది? అది మత ప్రసారం కదండి బుక్కులు ఇవ్వటం అనేది, చెప్పండి. మత ప్రసారం కదా, ఎందుకు నమ్ముతున్నారు మీరు? అదేంటి ఫ్రీగా చేస్తారు, మత ప్రచారం చేస్తారు లేదు? మీరు పిలిచారమ్మా, మీరు పిలిచారా? వచ్చారా? వాళ్ళు డైరెక్ట్ వచ్చారు, మీరు బయటకు తీసుకొచ్చారా? ఎందుకు వచ్చారమ్మా? ఇది హాస్పిటల్, అందరూ వస్తారు. మీరు ఎవరు కూడా ఇక్కడ బైబిల్స్ ఏదో అమ్ముకోవడం, ఈవెన్ ఏ గ్రంథం కూడా అమ్ముకోవడం, ఏ కూడా అమ్ముకోవడం, ఏ మతమైనా సరే 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 అలా చేయకూడదు. ఎప్పుడు కూడా చాలా తప్పు, పర్మిషన్ లేకుండా అస్సలు రాకూడదు. హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్దామండి, ఒక నిమిషం ఆగండి. హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్దాం రండి. మరి ఎందుకు రావాలి అలాగే? మీరు శివశక్తి ఇక్కడ కూడా ఉంది తెలిసి విన్నారా? శివశక్తి గురించి విన్నారా? ఇక్కడ కూడా ఉంది, ప్రతి దగ్గర ఉంది. సరే వెళ్ళండి, ఇంకెప్పుడు రావద్దు.